అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే ఖుషికి బాగా కోల్డ్ అయిందనమాట. సో హాస్పిటల్కి తీసుకెళ్తే నెక్లెజర్ పెట్టమని చెప్పేసి అన్నారు. సో అందుకని ఇంట్లో ఆల్రెడీ ఉంది, మాడి బిడ్డ వాళ్ళ బాబు పుట్టినప్పుడు తీసుకున్నారనమాట. సో అది ఇంట్లో ఉండేసరికి నేను నెక్లెజర్కి సంబంధించిన లిక్విడ్స్ అయితే బయట నుంచి తెప్పించుకుంటున్నాను. డాక్టర్ రాసింది ఒకటి షీట్ అయిపోయింది, అండ్ ఇంకో షీట్ తెప్పించుకొని మరి పెడుతున్నానమాట. ఫుడ్ కోల్డ్ ఇవన్నీ చూడండి ఎట్లా పెట్టుకుంటున్నాను. నీకే నీకే చెల్లెనైతే ఇక్కడ పట్టుకొని చూపిస్తుంది అనమాట. నేను ఎత్తుకొని ఉన్నాను, అస్సలు పెట్టుకోవట్లేదు. చెల్లె రైమ్స్ పాడుకున్న మరీ చూపిస్తుంది. నేను నెక్లో మీరు ఇదేంటో అనుకోవచ్చు, ఓమా ఉంటుంది కదా, ఓమన్ అయితే కొంచెం పచ్చిగా కట్టిపేసి అయితే అమ్మ ముళ్ళులాగా కట్టి కట్టిపెట్టాలంటే వైట్ క్లాత్లో పెట్టాలంట. నాకు ఇక్కడ వైట్ క్లాత్ అవైలబుల్ లేదని చెప్పేసి అయితే నేను నార్మల్గా అయితే వేరే క్లాత్ అయితే కట్టిపెట్టేసిన అనమాట. నేను ఇక్కడైతే నెక్లెజర్ బాక్స్ పెట్టేస్తున్నాను ఆల్రెడీ. లిక్విడ్ వచ్చేసి కూడా ఇది డాక్టర్ రాసిచ్చారు. ఇవన్నీ మనకైతే ఫైవ్ ఇగో అస్సలు అస్సలు పెట్టుకొని ఇవ్వట్లేదు, నెక్లెజర్ వేస్ట్ అయిపోతుంది. సరే 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 పెట్టుకో 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 అస్సలు పెట్టుకుని పట్టేది మొత్తం ఏడుస్తుంది. అదేమో కొంచెం శ్వాస తీసుకోవడానికి వీలవుతుంది అనమాట, లేకపోతే నైట్ అంతా అస్సలు పడుకోవట్లేదు. అదే ఇవ్వండి మొత్తానికి అయితే అతి కష్టం మీద అయితే నెప్లేజర్ పెట్టేసినాము. ఆ పెట్టుకునే ఫైవ్ మినిట్స్కే చాలా ఏడుస్తుంది, పెట్టుకోవట్లేదు కరెక్ట్గా. దొరకబట్టి పెట్టాల్సి వస్తుంది మరి. ఇవ్వండి ఇవే అనమాట మనకి 25 రూపీస్కి 5 వస్తాయి అనమాట. 5 రూపీస్కి ఒకటి పడుతుంది, 2.5 ml. మనకి ఇన్స్టెంట్ అప్పటికప్పుడే వేరే పెద్దది అయితే కనుక వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇచ్చిన అయితే రాసిమంటే ఇవి రాసిచ్చి డాక్టర్ ఇవి చూడండి. నేను ఎంత పక్కన పెడుతుంటే దాన్నే తీసుకొని ఆటాడుతుంది అనమాట. ఇవ్వండి షీట్ వచ్చేసి అయితే ఇక ఇదే ఇది, దీంట్లో మనకి 5 వస్తాయి. సో నేను ఆల్రెడీ ఇది ఒక ప్యాక్ అయిపోయింది, ఇది ఇంకో ప్యాక్. అండ్ హాస్పిటల్కి వెళ్తే బిల్లు మనకి ఓపీ బిల్లే వాసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక మెడిసిన్, ఇదైతే దగ్గుకి ఇవ్వు మమ్మీ. అబ్బా అన్ని పక్కన పడేసిడే. తర్వాత పారాసిటమాల్ ఆల్రెడీ నేను ఇంకోటి 2 రాపించుకున్నాను అనమాట, ఒకటి యూజ్ చేస్తున్నాను, అది ఇంకొక బాక్స్. అండ్ ఇవ్వండి జలుబుది కూడా రాయించుకొచ్చున్నా, జలుబుది 2-2 అన్ని 2-2 సెట్స్ రాయించుకొని వచ్చిన అనమాట, తొందర అయిపోతున్నాయి అని చెప్పేసి. అండ్ నాసిల్స్ అయితే ఇప్పుడు నేను ఇంకా యూజ్ చేయలేదు ప్రస్తుతానికైతే. జలుబు సిరప్ ఉన్న ఫీవర్ది, ఫీవర్ ఉంది సో ఫీవర్ది ఉన్న జలుబుది అయితే యూజ్ చేస్తున్నా. వద్దు వద్దు వద్దు, ఇది నేను ఒకటి అంటే ఇంకొకటి చదువుతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా ఖుషి అయితే చూడండి. సర్దుడు పనే ఇంకొకరు ఉండాల్సిందే. ఇదైతే నెప్లేజర్ బాక్స్ మనకి ఇంట్లో ఉండే బట్టి మనకి బెస్ట్ అవుతుంది, లేకపోతే 5 మినిట్స్కే 100 రూపీస్ అట్లా బిల్లు పే చేయాల్సి వస్తుంది. అందుకోసం మన ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి నేను అయితే ఇంట్లోనే పెట్టేస్తున్నా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ పడుకునే ముందు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో నోస్ అప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయి కొంచెం కాసేపు అయినా పడుకుంటుంది, లేకపోతే నైట్ అంతా పడుకోవట్లేదు, శ్వాస అస్సలు ఆడట్లేదు. పాపం అది మమ్మీ చూడు ఖుషి ముక్కు కూడా మొత్తం పుండ్ అయిపోయింది అనమాట, ఘోరంగా అయింది జలుబు అయితే. ఖుషి చూడు ఖుషి ఇగో ఇటు సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం పుండు అయిపోయింది అనమాట నోస్ మీద. ఇగో ఇంకోటి అయితే ఇది యాంటీబయాటిక్ సిరప్ అయితే ఇచ్చారనమాట, దీంట్లో లిక్విడ్ ఉన్న పౌడర్ రెండు కలిపేసి షేక్ చేసి యూజ్ చేయమన్నారు. బాగా ఈ ఖుషి షీరా సక్కగా స్వీట్లు అయితే వేస్తుంది, అస్సలు ఆగట్లేదు, పట్టుకొని పట్టుకొని వేస్తుంది, కింద పడుతుంది, ఘోరంగా దెబ్బలు తాకుతున్నాయి. ఏమమ్మ ఇటు చూడు, అయ్యి ఖుషి ఇటు చూడు చూడవా, అరే వద్దు ఫోన్ కింద పడుతుంది. సాయంత్రం అయితే ఇక ఖుషికి అయితే నెప్లెజర్ పెట్టేసినాం కదా, దాని తర్వాత అయితే చెల్లె అక్క స్పైసీకి ఏమైనా తినాలనుంది, జలుబు అవుతుంది అనమాట చెల్లెకి కూడా. సో స్పైసీకి ఏమైనా కావాలి అక్క తినాలనిపిస్తున్నాయి అంటే, సరే మిర్చి ఉంది కదా, శనగపిండి ఉంది కదా, మిర్చి పొడి చేసుకుందాం అన్న. ఇవ్వండి అమ్మని అయితే ఇక బయట పోయి ముట్టిస్తుంది, బయట పోయి మీద వేసుకుందాము, వెచ్చా కూడా ఉంటుంది అండ్ స్పైసీగా చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి. ఇవ్వండి ఇక్కడైతే బయట అమ్మ పోయి అయితే ముట్టించేస్తుంది, నాకైతే పోయి ముట్టారు అది సరిగ్గా. సో అందుకోసం మన అమ్మని అయితే పోయి ముట్టించేస్తుంది అనమాట. ఇక్కడైతే ముందు ఇదో అన్న అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇవ్వండి ఇక్కడైతే పంట మిర్చి అనమాట, పంట మిర్చి కొనుకొచ్చిండట నానమ్మన్న. సో ఆ పంట మిర్చి ఉండేసరికి పంట మిర్చి ఉందని సరికి ఇక నేనైతే అప్పుడప్పుడే మొత్తం ఇచ్చేసాను అనమాట. జొన్న పిండితోటి మిర్చి బజ్జీ చేసుకుంటే బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి అనమాట, పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి. సో అందుకోసమని మమ్మీ కోసమని జొన్న పిండితోటి చేసేసిన. అండ్ ఇదిగోండి ఇక్కడైతే శనగపిండితోటి శనగపిండి కూడా నానబెట్టేసిన అనమాట, రెండు కలిపి పెట్టేసుకున్నా. మమ్మీ అయితే ఆయిల్ వేసేస్తుంది, చెల్లెనైతే మమ్మీ అక్కడ నుంచి లేసాక పోస్ట్లో మమ్మీ పోస్ట్లో చెల్లె కూర్చుంటాను చూస్తుంది అనమాట. ఇక నేను చేస్తా ఉంటే చెల్లె తీస్తుంది, కట్టెల పొయ్యి పైన చేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అమ్మ ఎప్పుడు కట్టెల పొయ్యి మీద ప్రిపేరెన్స్ చేస్తుంది. అండ్ అప్పట్లో అన్నం కూడా మేము కట్టెల పొయ్యి పైన చేసేవాళ్ళం అనమాట, ఇప్పుడైతే చేయట్లేదు ఎక్కువ. ఎప్పుడో ఒకసారి కుండలో మాత్రం అమ్మ కర్రీస్ వండుతూ ఉంటుంది, బాగుంటాయి టేస్ట్. Thank you.
ఇక్కడైతే మొత్తానికి అయితే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా విత్ ఆనియన్ తినడానికి. చెల్లి అయితే ఆల్రెడీ తినేస్తుంది. ఎట్లున్నాయి రా చిట్టి టేస్ట్? బాగుందా? మమ్మీ కూడా చాలా నెక్కలేదు రా, పడుకునే తింటుంది. ఎట్లుంది మమ్మీ? మంచిగా వచ్చినాయి టేస్ట్? బాగుందంట. నేనైతే మంచిగా స్టఫ్ లాగా లోపల అయితే ఆనియన్ అయితే పెట్టుకుని అయితే జొన్న పిండి అని చెప్పిన కదా, జొన్న పిండి ఉన్నాం. జొన్న పిండి అయితే మమ్మీ కోసం చేసినాను కదా, నాకు కింద ఉన్నానమాట. ఏదైతే జొన్న పిండి అని శనగపిండి రెండు కలిపి చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, క్రంచీగా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ఒకసారి ట్రై ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చాలా బాగుంటుంది. ఓకే, ధనియా పౌడర్, సాల్ట్, కారపొడి మళ్ళీ పై నుంచి కొంచెం వేసిన టేస్ట్ బాగుంది. చాలా